ఏనుగు గుర్తుపైనే ప్రగతి భవన్ కు వెళ్ళాలని రెండేళ్లలోనే ఇది నిజం చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో బహుజన సమాజ్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన వివిధ పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బానిసలవుతారా పాలకులవుతారా అని ప్రశ్నించిన ఆయన గులాబీ తెలంగాణ కాదు నీలి తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. బహుజన వాదాన్ని అంతటా ప్రచారం చేయాలన్న ఆయన అంతవరకు నిద్రపోవద్దని కార్యకర్తలకు సూచించారు. ఈరోజు నేను అడుగుతున్నాను మిత్రులారా, బహుజన రాజ్యంలో ఇలాంటి దుర్మార్గం ఉండదు. బహుజన రాజ్యంలో మా గుడిసెలను మేమే నీ ప్రగతి భవన్ కన్నా గొప్ప కట్టుకుంటాం. నేను ఈరోజు అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్నాను పురపాలక సంఘ మంత్రి గారిని, ఈరోజు అడుగుతున్నాను వరంగల్లో ఉండే మంత్రులను ఎమ్మెల్యేలను, మీరు వచ్చి ఆ గుడిసెలలో ఉండండి ఒకరోజు. మీ రక్తంలో ఉన్నది మమ్మల్ని మోసం చేయడం, కానీ మా రక్తంలో ఉన్నది మా కళ్ళను నిజం చేయడం. ఏనుగు గుర్తొచ్చింది. మా బిడ్డలు కూడా సినిమా యాక్టర్లు అవుతారు, మా బిడ్డలు కూడా డాక్టర్లు అవుతారు, మా బిడ్డలు కూడా ఇంజనీర్లు అవుతారు, మా బిడ్డలు కూడా కోకాపేటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లై సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేదాకా ఈ ఏనుగు నిద్ర ఓదు మిత్రులారా.